విచ్చేసిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అందరి దృష్టి తెలంగాణ ఎన్నికలపైన ఉంది. అక్కడికి ప్రచారం వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడు, ప్రచారంలో ఎలాంటి అబద్ధాలు చెప్తున్నాడు, ఆయన చెబుతున్న మాటలు చూస్తుంటే ఈరోజు ఆంధ్ర ప్రజలకి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మతి స్థిమితం వాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడో, లేదా గురువిగింజ సామెతలాగా తన కింద ఉన్న మచ్చ తెలియకుండా గురువిగింజ మిడిసిపాటుతో ఉంటుందంట. అలా చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పుల్ని మర్చిపోయి ఈరోజు ఎవరో తప్పులు చేస్తున్నారన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూడండి. పార్టీ మారిన ఎమ్మెల్యేల్ని చిత్తుగా ఓడించండి. నేను తెలుగుదేశం పార్టీలో ఎవరికైతే సీట్లు ఇచ్చానో మీ అందరి ఓటుతో వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్కి అమ్ముడుపోయారు, అలాంటి వాళ్ళని ఓటుతో బుద్ధి చెప్పి చిత్తు చిత్తుగా ఓడించండి అని అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టుగా నువ్వు కొన్నావే, మరి వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాలా? ఇదే మాట ఏపీలో ఎన్నికల సమయంలో నువ్వు చెప్పగలవా, నీ ఛానళ్లు ప్రసారం చేయగలవా అని నేను నిన్ను అడుగుతున్నాను. ఈరోజు ఎమ్మెల్యేలు ఇక్కడ అమ్ముడుపోతేనేమో అభివృద్ధి చూసి వచ్చారు, నా ముఖారవిందం చూసి వచ్చారు అంటావు. అదే తెలంగాణలో అమ్ముడుపోతే దుర్మార్గం, నీతిమాన చర్య, సంతలో పశువుల్ని కొన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళు కొన్నారు అంటావు. ఈరోజు హత్య చేసిన వాడిది ఎంత తప్పో చేయించిన వాడిది కూడా అంతే తప్పు. ఈరోజు దొంగతనం చేయడం ఎంత తప్పో అది చేయడానికి స్కెచ్ చేసి ఇచ్చేవాడిది కూడా అంతే తప్పు. ఈరోజు అమ్ముడుపోయిన వాడిది ఎంత తప్పో కొనుక్కున్న వాడిది కూడా అంతే తప్పు. ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలని డబ్బు ఆశ, కాంట్రాక్ట్ల ఆశ, మంత్రి పదవుల ఆశలు చూపించి కొనుక్కున్న నిన్ను, నీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలా వద్దా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, హైదరాబాద్ని ఆయన డెవలప్ చేసేశాడంట. మరి అలాంటి హైదరాబాద్ నుంచి నిన్నెందుకు తరిమి తరిమి కొట్టారు? ఈరోజు నీ పార్టీ ఎందుకు నామరూపాలు లేకుండా పోయింది? ఈరోజు నువ్వు దేహి అంటూ ప్రతి పార్టీతో పొత్తు కోసం ఎందుకు తెలంగాణలో పరిగెత్తావు ఇన్ని రోజులు? ఈరోజు నువ్వు పొత్తుల కోసం తాపత్రయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో కుమ్మక్కయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో కుమ్మక్కయ్యాడు, ఈరోజు ఎంఐఎం పార్టీ మోడీతో కుమ్మక్కయింది. ఈయన చెప్పే మాటలు చూస్తుంటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలాగుంది, అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదే హరికృష్ణ శవాన్ని పెట్టుకొని టీఆర్ఎస్తో పొత్తు కోసం తాపత్రయపడింది నువ్వు కాదని నేను అడుగుతున్నాను. టీఆర్ఎస్ నీ పొత్తు ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు నువ్వు కాంగ్రెస్తో జత కలిసింది నిజం కాదా అని అడుగుతున్నాను. ఈరోజు ఎంఐఎం పోయి మోడీతో జత కలిసింది కుమ్మక్కయిందని చెప్తున్నావంటే నువ్వు ఎంత అబద్ధాలు చెప్తున్నావు. మా జిల్లాలో చెప్పేవాళ్ళు వినేవాడు ఎర్రోడ్ అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎర్రోడ్ అనుకుంటున్నాడేమో, అక్కడికి వెళ్ళి అదే కొనసాగిస్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఏ ఎండక గొడవ పడుతూ ఊసరు వెళ్ళిలాగా తన రాజకీయ లబ్ధి కోసం నీతి నియమాలు లేకుండా విలువలు లేకుండా రాజకీయాలు చేసే అలాంటి వాడిని భూస్థాపితం చేస్తే కానీ ఈ దేశంలో రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ గౌరవం అనేది లేకుండా పోతుంది అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. ఈరోజు ముఖ్యంగా ఇదే ప్రాంతానికి చెందిన కోడెల శివప్రసాద్ గారు, నాకు తెలిసి ఈ దేశంలో చరిత్రలో ఏ స్పీకర్ గారు కూడా ఇంత దిగజారిపోయి ఉండడు. పచ్చ రంగులో ఈరోజు ప్రతి పార్టీ కార్యక్రమానికి, ప్రతి కార్తీక వన సమారాధనకి, ప్రతి దానికి అమెరికాకు పోయినా కూడా పచ్చ కండువాలు వేసుకొని పచ్చ పచ్చగా అబద్ధాలు చెప్పుకుంటూ ఒక గౌరవమైన పదవికి, ఒక రాజ్యాంగమైన పదవికి
ఈరోజు మచ్చ తీసుకొస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి గురించి ఈ మధ్య కొత్తగా వచ్చారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఈరోజు 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని చంద్రబాబు నాయుడు పశువులో సంతల్లాగా కొంటే దాన్ని ప్రోత్సహించిన ఈ యొక్క కోడెల శివప్రసాద్ గారి గురించి ఆయన ప్రశ్నించారు. ఈరోజు వాళ్ళని సస్పెండ్ చేయకుండా, ఈరోజు వాళ్ళు రాజీనామా చేయకుండా వాళ్ళని మంత్రులు చేసినా కూడా చూస్తూ, ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా అసెంబ్లీ గౌరవాన్ని సమాధి కడుతుంటే అలాంటి అసెంబ్లీకి మేము వెళ్ళము అని చెప్తే మాకు ధైర్యం లేదంట, మాకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదంట. మరి మీకేం చిత్తశుద్ధి ఉంది? ఈరోజు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్పీకరే దాన్ని ఈరోజు అసెంబ్లీలో సమాధి చేస్తుంటే అలాంటి స్థలానికి వెళ్ళినా కూడా ప్రజలకు న్యాయం చేయలేం కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్న మేము ధైర్యం లేని వాళ్ళైతే మీరెందుకు ప్రశ్నించడం లేదు అంటే, ఈరోజు కోడెల శివప్రసాద్ గారి వియంకుడి ఇంట్లో విజయవాడలో మీ జనసేన ఆఫీసు నడుస్తోంది కాబట్టి మీ నోరులు ఇవ్వదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఎందుకంటే కనీసం వార్డు మెంబర్ని కూడా నిలబెట్టుకోలేని ధైర్యం లేనివాడు, ఎంపీటీసీని కూడా నిలబెట్టే ధైర్యం లేనివాడు. ఇలాంటి వాడు 67 మంది ఎమ్మెల్యేలని 9 మంది ఎంపీలని గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమా నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి నీకు తెలుసుకోవాలని ఉంటే సోనియా గాంధీ గారిని వెళ్ళి అడగండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అడగండి. అంతేగాని ఛానల్స్ లో చూపిస్తున్నారు కదా అని ఏదంటే అది మాట్లాడటం కాదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి 23 మంది ఎమ్మెల్యేలు కొనుక్కుపోతుంటే మాట్లాడలేని నువ్వు రాజకీయాల్ని మార్చేస్తాను అంటే నమ్మడానికి ఎవరు ఆంధ్రప్రదేశ్ లో చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకోలేదన్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మా హీరో బాలయ్య గురించి మాట్లాడుకోవాలి. అసెంబ్లీకి రారు, ఆయన గెలిపించిన హిందూపురానికి వెళ్ళరు, కానీ ఈరోజు హైదరాబాద్ లో మాత్రం చాలా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఈరోజు తన తండ్రి ఎవరికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు అన్న విషయం అన్నా గుర్తుందని అడుగుతున్నా. ఏ కాంగ్రెస్కి అయితే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టాడో ఆ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్తో జతకలిపి వాళ్ళ తండ్రినే కాకుండా ఆయన స్థాపించిన పార్టీని కూడా ఈరోజు సర్వనాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న బాలయ్య బాబుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడే అర్హత ఉందని నేను అడుగుతున్నాను. పార్టీ మారిన వాళ్ళకి బుద్ధి చెప్పండి అంట, ఇదే బాలయ్యని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ బావ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంటున్నప్పుడు లేవని నోరు ఈరోజు ఎందుకు లేస్తుంది బాలయ్య అని అడుగుతున్నా. ఈరోజు పార్టీకి రాజీనామా చేయకుండా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని నీ బావ మంత్రులు చేసినప్పుడు లేవని నోరు ఈరోజు ఎందుకు లేస్తుంది బాలయ్య అని నేను ప్రశ్నిస్తున్నాను. మీ నాన్నకి వెన్నుపోటు పొడిచినప్పుడు నీకు నోరు లేవదు, ఈరోజు మీ నాన్న స్థాపించిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా నీ నోరు లేవలేదు అంటే మిమ్మల్ని ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎవరైనా తన పార్టీలోకి వస్తే ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీలో వాళ్ళ పదవులకి సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే తన పార్టీలో చేరాలి అని ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. మరి అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని తీసుకొని ఎలక్షన్లకు కూడా వెళ్ళడానికి దమ్ము లేని చంద్రబాబు నాయుడు రాజీనామా కూడా చేయించకుండా నలుగురు మంత్రి పదవులు ఇస్తే చూస్తూ నోరు మూసుకొని ఉన్నామంటే ఎన్టీఆర్ గారి పౌరుషం ఏమైందని నీలో అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యంగా నందమూరి సుహాసిని తీసుకొచ్చి మళ్ళీ రాజకీయంగా బలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి కూడా తెలియకుండా బాలకృష్ణ గారు తిరుగుతున్నారు. ఈరోజు నందమూరి ఫ్యామిలీని ఏ విధంగా కరేపాకులాగా వాడుకొని పడేశాడో చంద్రబాబు నాయుడు అవసరానికి, ఈరోజు నందమూరి సుహాసిని కూడా అదే విధంగా వాడుకుంటున్నాడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఆవిడ నందమూరి ఆడపడిచే కాకుండా ఆంధ్రప్రదేశ్ కోడలు. మరి నిజంగా నీకు హరికృష్ణ గారి మీద కుటుంబం మీద ప్రేమ ఉంటే నీ కొడుకు పప్పుకి ఇచ్చినట్టుగానే ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను. ఎందుకు ఓడిపోతున్న కూకట్పల్లి సీటునిచ్చి ఆవిడ్ని బలిపశం చేస్తున్నావని నేను అడుగుతున్నా. హరికృష్ణ గారు బ్రతికున్నంత వరకు
ఆయన్ని అవమానించారు, వేధించారు. సమైకాంత్ర కోసం, ఒక మంచి ఉద్దేశం కోసం ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, నీ 4.5 సంవత్సరాలు అధికారంలో సమయంలో ఆయనకి ఎంపీటీసీ కాదు కదా, కనీసం చిన్న పదవైనా ఇచ్చారా నేను అడుగుతున్నాను. ఆయన్ని మానసికంగా చంపేసి శారీరకంగా చనిపోయాక ఆయన శవం దగ్గర మసలి కన్నీళ్లు కారుస్తూ ఈరోజు ఆయన కూతురికి సీట్ ఇచ్చి ఏదో నందమూరి కుటుంబానికి, హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నావే, మరి నువ్వు ప్రచారం చేసుకొని ఈరోజు కరివేపాకులాగా తీసి పడేసిన జూనియర్ ఎన్టీఆర్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండొచ్చుగా, నీ ప్రచారానికి వాడుకున్న కళ్యాణరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండొచ్చుగా, నీకు హరికృష్ణ కుటుంబం మీద నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే. నీ కొడుకు మాత్రం పప్పైన వాడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తావు, నీ కోసం కష్టపడే వాళ్ళు నీ పార్టీ కోసం ప్రాణాలు సైతం పండంగా పెట్టి జూనియర్ ఎంటర్ ప్రచారం చేస్తే నీ కొడుకు రాజకీయంగా అడ్డం వస్తాడని చెప్పి తీసిపడేశావు. సో ఈరోజు నీ కొడుకు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా పనికిరాడు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనికిరాని గన్నేరు పప్పు నీ కొడుకు నువ్వే ఒప్పుకున్నావు, ఎందుకంటే ప్రచారానికి పంపావు, కంటెస్ట్ చేయడానికి పెట్టావు, పదవులు మాత్రం కట్టబెడతావు, కమిషన్లు కట్టబెడతావు, కాంట్రాక్ట్లు కట్టబెడతావు, పని చేయడానికి మాత్రం నందమూరి ఫ్యామిలీ. ఇప్పటికైనా నందమూరి ఫ్యామిలీ కళ్ళు తెరవండి, మిమ్మల్ని కరివేపాకులాగా వాడుకుంటున్న చంద్రబాబు నాయుడిని, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో మెర్జ్ చేసి ఈరోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలాగా చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కూడా కోరుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిపాలనని గాలి కొదిలేసి కరువుతో అన్ని మండలాలు అల్లల్లాడుతుంటే రైతులకి కనీసం భరోసా కూడా ఇవ్వకుండా, నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా, డ్వాక్రా వాళ్ళకి లోను మాఫీ చేయకుండా ఈరోజు ప్రత్యేక విమానాల్లో వెళ్ళి తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్న ఇలాంటి ప్రజా వ్యతిరేక ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరమా అన్న ఆలోచన మీరు తీసుకొచ్చుకోవాలి. ఈరోజు 10 ఏళ్ళు మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మన హక్కుని ఈరోజు వదిలేసి పారిపోయి వచ్చాడు అంటే అది కేవలం ఓటు నోటు కేసు కోసం కాదా అన్నది ప్రజలు ఆలోచించాలి, అక్కడున్న సీమాంధ్ర ప్రజలు కూడా. అండ్ ముఖ్యంగా కేసీఆర్ గారు తెలుసుకోవాల్సిన విషయం, ఓటు నోటు కేసులో దొరికిపోయిన దొంగని వదిలేస్తే ఎలా నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడో ఇప్పటికైనా కేసీఆర్ గారికి అర్థమైందని ప్రశ్నిస్తున్నా. పట్ట పగలు కెమెరాల ముందు దొరికిన వాడిని అయ్యో పాపం అని వదిలేశారు, కానీ ఈరోజు మీ నెత్తినెక్కి ఆడుతున్నాడు. ఇలాంటి వాడి వల్ల ఏ రాష్ట్రానికి ఉపయోగం లేదు, కేవలం రాజకీయాల కోసం రంగులు మాస్తూ ఊసురు వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే తప్ప మరొకటి చేయడం ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పండి, ప్రచారానికి వచ్చే ప్రతి చోట కూడా తరిమి కొట్టండి. అధికారం ఉన్న ఏపీలోనే నువ్వేం చేయలేకపోయావు, ఇక్కడ నీకేం పని, నిన్ను నమ్మి ఓటేసిన ఆంధ్ర ప్రజలకు వెళ్ళి పని చేయండి, రైతులకి అండగా నిలవండి, డ్వాక్రా మహిళలకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా చూసుకోండి అని చెప్పి తరిమి కొట్టండి అని కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను.